యూరోప్ లో భారతీయులకు ఫ్రీ ఎడ్యుకేషన్. మరిన్ని వివరాలకు విదేష్ కన్సల్ట్ 9676502888. హలో వ్యూస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 6 హామీలను అయితే ఇవ్వడం జరిగింది. ఈ 6 గ్యారంటీలు అప్లై చేసుకోవడానికి మీకు కేవలం 2 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ 6 గ్యారంటీల్లో చాలా అద్భుతమైన అవకాశాలు అయితే జనాలకు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మహిళలకు అయి ఉండొచ్చు, పెద్దలకి, అందరికీ కూడా. అయితే ఈ 6 గ్యారంటీలు మీకు రావాలి అన్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఫామ్ ఏదైతే ఉందో ఆ ఫామ్ని అప్లై చేసి మీరు ఆ పథకాలను సొంతం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే ఇది అప్లై చేయడానికి ఇంకా మీకు 2 రోజులు గడువు మాత్రమే ఉంది. ఈ 2 రోజుల గడువులో మీరు అప్లై చేసుకోకపోతే ఒక మంచి అవకాశాన్ని అయితే మీరు మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఈ ఎపిసోడ్లో ఈ 6 గ్యారంటీలు ఏంటి, అలాగే ఆ ఫామ్ ఏంటి, ఆ ఫామ్ని ఎలా అప్లై చేయాలి, ఆ ఫామ్ని ఎలా ఫిల్ చేసి అప్లై చేయాలి, ఈ అన్ని విషయాలు కూడా తెలుసుకుందాం. లెట్స్ గో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటి పథకం పేరు వచ్చేసి మహాలక్ష్మి పథకం. ఈ పథకం కింద ముఖ్యంగా వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే, ఈ పథకం ద్వారా పేద మహిళలకు నెలకు 2500 రూపాయల ఆర్థిక సహాయం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం జరుగుతుంది అన్నమాట. ఇది మొదటిది. ఇక రెండవది వచ్చేసి ఆర్థిక సహాయంతో పాటుగా నిత్యావసర వస్తువుల్లో ఒకటి అయిన గ్యాస్ సిలిండర్, ఇది కేవలం 500 రూపాయలకే అందించడం కూడా జరుగుతుంది. ఇక ఇందులో మూడో విషయం వచ్చేసి ముఖ్యంగా జాబులు చేసే మహిళలకు అయి ఉండొచ్చు, లేదంటే దూర ప్రయాణాలు చేసే మహిళలకు అయి ఉండొచ్చు, ప్రయాణాలు చేసే మహిళలందరికీ కూడా ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా ట్రెండ్ అయ్యింది, ఇది అందరికి తెలిసిన విషయమే. సో ఇదంతా ఓవరాల్గా మహాలక్ష్మి పథకం కిందకి వస్తుందన్నమాట. ఇక రెండవ పథకం విషయాన్ని చూసుకున్నట్లయితే రెండవ పథకం పేరు ఇందిరమ్మ ఇండ్ల పథకం. ఈ పథకంలో వచ్చే బెనిఫిట్స్ ఏంటో చూసుకున్నట్లయితే ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, అలాగే ఇంటి స్థలం ఇవ్వడంతో పాటు తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకో పని ఏం చేసిందంటే ఆ నిర్మాణానికి సంబంధించి ఒక 5 లక్షల రూపాయల సహాయం అయితే చేయడం జరుగుతుంది అన్నమాట. దీంతో పాటుగా ఉద్యమకారులకు, ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా 250 చదరపు గజాల ఇంటి స్థలం అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇదంతా వచ్చేసి ఇందిరమ్మ ఇండ్ల పథకం కిందకి వస్తుంది. ఇక మూడవ పథకం. సో గైస్, ఇక ఇప్పుడు వరకు మనం 2 పథకాలు అయితే తెలుసుకున్నాము, మహాలక్ష్మి పథకం అలాగే ఇందిరమ్మ ఇండ్ల పథకం. ఇక మూడో పథకం పేరు వచ్చేసి చేయూత అన్నమాట. ఈ పథకం చూసుకున్నట్లయితే ఈ పథకం కింద నెలకు 4000 రూపాయల పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే రాజీవ్ ఆరోగ్యశ్రీ లిమిట్ కూడా 10 లక్షల రూపాయల వరకు పెంచడం జరిగింది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక తర్వాత పథకం విషయానికి వస్తే గృహజ్యోతి పథకం. ఈ పథకం కింద చూసుకున్నట్లయితే గృహజ్యోతి కింద ప్రతి కుటుంబానికి కూడా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ఈ నెల మీ కరెంట్ బిల్ 400 వచ్చింది అనుకున్నట్లయితే కేవలం 200 యూనిట్లకు మాత్రమే మీరు పే చేస్తారు. అంటే మొదటి 200 యూనిట్లు అనేది ఫ్రీగా వెళ్ళిపోతుంది అన్నమాట. సో ఇది ఈ పథకం. ఇక ఆ తర్వాత పథకం విషయానికి వస్తే రైతు భరోసా పథకం. సో రైతు భరోసా పథకం విషయానికి వస్తున్నట్లయితే రైతు భరోసా ద్వారా రైతులు, కౌలు రైతులకు ఏటా 15,000 పంట పెట్టుబడి సాయం అయితే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేయడానికి హామీ ఇవ్వడం జరిగింది. ఇక దానితో పాటుగా వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయల సాయం కూడా చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిశ్చయించుకుందన్నమాట. దీంతో పాటుగా వరి పంటకు ప్రతి క్వింటాల్కు కూడా 500 రూపాయలు బోనస్ ఇస్తామని అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించారు. ఇక ఆ తర్వాత పథకం విషయానికి వస్తే యువ వికాసం కింద విద్యార్థులకు 5 లక్షల రూపాయల విద్యా భరోసా కార్డు ఇస్తామని హామీ ఇచ్చింది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం. అలాగే ప్రతి మండలంలో కూడా తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ఫామ్ చేయడం జరిగింది. మర్చిపోకండి ఫ్రెండ్స్, ఈ పథకాలన్నీ మీకు అమలు అవ్వాలన్నా, మీకు రావాలి అన్న ఇండివిజువల్గా కన్ఫామ్గా ఈ 2 డేస్లో మీరు ఈ ఫామ్ను అప్లై చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఆ ఫామ్ ఏంటి, ఆ ఫామ్లో ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి, అవి ఎలా ఫిల్ చేయాలి, ఇవన్నీ కూడా ఇప్పుడు చూద్దాం. సో గైస్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఈ 6 హామీలు మీకు రావాలి అనుకున్నట్లయితే ఈ 2 రోజుల్లోనే మీరు ఒక ఫామ్ ఫిల్ చేసి అప్లై చేయాల్సి ఉంటుంది. ఆ ఫామ్ ఇదే అన్నమాట, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయ హస్తం అనే టైటిల్తో ఈ ఫామ్ అయితే ఉండడం జరిగింది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు ప్రజాపాలన అనేది. ఇక ఈ ఫామ్ పేరు వచ్చేసి ప్రజాపాలన దరఖాస్తు. దీనికి సంబంధించి ఇందులో పథకాల పేర్లు కూడా మెన్షన్ చేయడం జరిగింది. మహాలక్ష్మి పథకం, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకం కొరకు సంబంధించి ఈ ఫామ్ను అయితే మీరు అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక ఫస్ట్ వచ్చేసి కుటుంబ వివరాలు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు గైస్, కుటుంబ వివరాలు ఇందులో దరఖాస్తుదారు వివరాలు, అంటే ఎవరైతే అప్లికెంట్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన వివరాలు, వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే దరఖాస్తుదారు ఇంటి యజమాని పేరు, అలాగే తర్వాత వచ్చేసి
స్త్రీయ పురుషుడ ఇతరుల ఏదనేది మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత క్యాస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చారు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఇతరులు అనేది. ఆ తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ప్రాపర్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎగ్జాంపుల్గా 10th క్లాస్ సర్టిఫికేట్ అనేది దీని ఒక నమూనాగా తీసుకోవచ్చు. తర్వాత ఆధార్ నెంబర్, మీ ఆధార్ నెంబర్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత రేషన్ కార్డు నెంబర్, ఈ నెంబర్స్ అనేవి కూడా జాగ్రత్తగా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇందులో తప్పు ఉంటే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఫామ్ ఫిల్లింగ్లో ఎక్కడైనా రాంగ్ ఉన్నా కూడా ఈ పథకాలు మీకు అమలు కాకపోవడానికి ఎక్కువ కారణాలు అనేవి వస్తుంటాయన్నమాట. సో ఎట్ ది సేమ్ టైం ఆధార్ నెంబర్ తర్వాత రేషన్ కార్డు నెంబర్ తర్వాత మీ మొబైల్ నెంబర్, మీరు ఏదైతే ఆధార్ కార్డుకి లింక్ అయి ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ అయితే మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం ఆ తర్వాత మీరు చేసే పని, మీరు చేసే వృత్తి ఏదైతే ఉందో ఆ వృత్తికి సంబంధించిన వివరాలు, లేదంటే మీరు స్టూడెంట్ అయితే స్టూడెంట్ అనేది మీరు ఇక్కడ ఇవ్వచ్చు అన్నమాట. ఇక మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కుటుంబ సభ్యుల వివరాలు, మీ రేషన్ కార్డు, మీకు కుటుంబ సభ్యులు అంటే ఇప్పుడు ఒక క్లారిటీ కోసం మీరు మీ రేషన్ కార్డుని అనేది మీరు ఫాలో అవ్వచ్చు అన్నమాట. మీ రేషన్ కార్డులో ఉన్న డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో అవి వరుసగా మీ ఫాదర్ పేరు అలా మీరు మెన్షన్ చేయొచ్చు. ఒకవేళ మీరే ఇంటి పెద్ద అయితే మీ పేరు నుంచి మొదలవుతూ ఉంటుంది అన్నమాట, మీ పేరు, మీ వైఫ్ పేరు, మీ పిల్లల పేర్లు అలాగా. సో ఇది ద ఫస్ట్ పేజ్ ఆఫ్ ఇది అప్లికేషన్ అన్నమాట. సో మీరు నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ చిరునామా, అంటే మీ అడ్రస్ ఏదైతే ఉందో, మీ అడ్రస్, మీ పర్మనెంట్ అడ్రస్, ఆధార్లో మీ పర్మనెంట్ అడ్రస్ అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మీరు క్లియర్గా చూడొచ్చు ఇంటి నెంబరు, అలాగే స్ట్రీట్ అడ్రస్సు, విలేజు ఆర్ మున్సిపాలిటీ, వార్డ్ నెంబర్, మండలం, జిల్లా, ఇవన్నీ కూడా మీరు ప్రాపర్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్గా మీ ఆధార్ కార్డులో ఉండే పర్మనెంట్ అడ్రస్ అనేదాన్ని మీరు మెన్షన్ చేయొచ్చు. అలాగే అభయహస్తం గ్యారంటీ పథకాలు లబ్ధి పొందడానికి వివరాలు, అంటే ఎవరికి ఏ పథకం రావాలి అనే దానికి ఒక క్లియర్ ఇండికేషన్ ఉండడం కోసం, క్లియర్గా ఉండడం కోసం ఇది డిజైన్ చేయడం జరిగిందనమాట. మహాలక్ష్మి పథకం అనుకున్నట్లయితే ప్రతి నెల 2,500 రూపాయల ఆర్థిక సహాయం, 500 రూపాయలు గ్యాస్ సిలిండర్, గ్యాస్ కనెక్షన్ నెంబర్, సరఫరా చేస్తున్న కంపెనీ పేరు చాలా క్లియర్గా ఇక్కడ అయితే ఇవ్వడం జరిగింది. గ్యాస్ కనెక్షన్ నెంబర్ అలాగే సరఫరా చేస్తున్న కంపెనీ అంటే హెచ్పి డీలర్షిప్ ఏదైతే ఉంటుందో అది మీరు ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ సంఖ్య, బేసిక్ ఇది కన్ఫామ్గా ఐడియా ఉంటుంది, మీ దానికి సంబంధించి మీ దగ్గర ఉన్న బిల్స్ ఇవి మీరు చూసుకోవచ్చు ఈజీగా. అట్ ది సేమ్ టైం సెకండ్ పథకం రైతు భరోసా పథకం చూసుకున్నట్లయితే రైతులకు ప్రతి ఏటా ఎకరానికి 15,000 రూపాయలు, అయితే మీరు రైత, కౌలు రైత అనేది ఇక్కడ మీరు టిక్ చేసి వాళ్ళకి మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పట్టాదారు పాసు పుస్తకం నెంబర్, మీ పాస్బుక్ నెంబర్ ఉంటుంది కదా అది మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సాగు చేస్తున్న భూమి వివరాలు, అంటే దానికి సంబంధించిన సర్వే నెంబర్ ఉంటుంది కదా, సర్వే నెంబరు అలాగే దాని విస్తీర్ణం, ఆ మెజర్మెంట్స్ అనేవి మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వ్యవసాయ కూలీలకు ఏటా 12,000, మీరు దేనికి అప్లై అవుతారు మీరు అనేది అనే బాక్స్లో అయితే మీరు టిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఉపాధి హామీ కార్డు నెంబర్, ఆ కార్డు నెంబర్ సంబంధించిన వివరాలు డీటెయిల్స్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందిరమ్మ ఇండ్ల పథకం, ఇల్లు లేని అర్హులైన కుటుంబానికి మాత్రమే ఇది అమలవుతుందన్నమాట. ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం సంబంధించి అమరవీరులు మరియు ఉద్యమకారులు, ఇందాక మనం పథకంలో డిస్కస్ చేసాం కదా, ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారో వారి కోసం 250 చదరపు గజాల స్థలం ఇవ్వడం జరుగుతుందని, దానికి సంబంధించిన విషయాలు. సో ఎవరైతే అమరవీరులు ఉన్నారో ఆయన పేరు, అలాగే ఆ సంవత్సరం ఏ రోజునైతే ఆ ఘటన జరిగిందో ఆ సంవత్సరం, అలాగే ఎఫ్ఐఆర్ నెంబరు, ఆ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి కదా, డెత్ సర్టిఫికేట్ నెంబర్, ఇవన్నీ కూడా మీ దగ్గర పొందుపరచుకోండి. అవన్నీ డీటెయిల్స్ కూడా మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది, మర్చిపోకూడదు. ఇది 2 రోజులు మాత్రమే సమయం ఉంది, 2 రోజుల్లో మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా, అవునా కాదా, ఇది ప్రాపర్గా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అలాగే దానికి సంబంధించి ఒకవేళ అవును అయితే ఎఫ్ఐఆర్, ఆ సంవత్సరం డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. జైలు పేరు, స్థలం, శిక్ష సంబంధిత వివరాలు, వాటన్నిటి డీటెయిల్స్ కూడా మీరు ఇందులో పొందుపరచాల్సి ఉంటుంది అన్నమాట. ఇక నెక్స్ట్ వస్తే చూడొచ్చు ఇక్కడ గృహజ్యోతి పథకం. గృహజ్యోతి పథకం కింద కుటుంబానికి ప్రతి నెల కూడా 200 యూనిట్లు అయితే ఫ్రీ అనేది మనం ఇందాక మాట్లాడడం జరిగింది కదా, దానికి సంబంధించి మీ నెలసరి గృహ విద్యుత్తు వినియోగం, అంటే ఎవ్రీ మంత్, ప్రతి నెల మీకు ఎంతవరకు కరెంట్ అనేది వస్తూ ఉంటుంది యూనిట్ల పరంగా అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. 3 ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది, 0 నుంచి 100 యూనిట్ల, 100 నుంచి 200 యూనిట్ల, లేకపోతే 200 యూనిట్ల కన్నా ఎక్కువ వస్తుంది అనేది మీరు ఇక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత గృహ వినియోగ విద్యుత్ మీటర్ కనెక్షన్ సంఖ్య, మీ మీటర్కి నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ని మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. అలాగే చేయూత పథకం, చేయూత పథకం విషయానికి వస్తే చేయూత పథకం కింద నెలకు 4,000 రూపాయలు మరియు దివ్యాంగుల పెన్షన్ అనేది 6,000 రూపాయలు పొందే అవకాశం అయితే ఇక్కడ ఉంది కాబట్టి ఇన్ కేస్ దివ్యాంగులు అయితే వాళ్ళు టిక్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఆ సర్టిఫికేట్ నెంబర్ ఉంటుంది కదా, ఆ సర్టిఫికేట్ నెంబర్ అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. అలాగే ఇక్కడ ఇతరులు ఇన్ కేస్ హ్యాండిక్యాప్డ్ కాకుండా వేరే అయి ఉంటే వృద్ధాప్యమ, గీత కార్మికుల, డయాలసిస్ బాధితుల,
బీడీ కార్మికుల లేకపోతే ఒంటరి మహిళ జీవనభృతి, వితంతువు చేనేత కార్మికులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, ఫైలేరియా బాధితులు, అలాగే బీడీ టేకేదర్ జీవనభృతి, దేనికి సంబంధించి మీకు అప్లై అవుతుందో ఆ విషయాన్ని మాత్రం మీరు టిక్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఫైనల్గా మీరు జతపలసిన అంటే దీనికి అటాచ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ కానీ లేకపోతే దానికి సంబంధించిన విషయాలు చూసుకున్నట్లయితే కంపల్సరీ మీరు ఆధార్ కార్డ్ జిరాక్స్ అయితే కంపల్సరీ దీనికి అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్ జిరాక్స్ ఎవరైతే ఇండివిజువల్గా ఉంటుందో ఆ ఆధార్ కార్డ్ జిరాక్స్ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఆ జిరాక్స్ కాపీ పిన్ చేస్తే సరిపోతుంది. అలాగే తెల్ల రేషన్ కార్డు అనేది కూడా మీరు దాని జిరాక్స్ ఏదైతే ఉందో దాన్ని దీనికి అటాచ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. అలాగే పైన సమర్పించిన వివరాలన్నిటికీ కూడా మీరు ఒక కన్ఫర్మేషన్ ఇస్తున్నట్లు మీ సంతకం, అలాగే వేలిముద్ర లేకపోతే సంతకం లేక వేలిముద్ర విత్ డేట్ అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో అలాగే ఇక ప్రజాపాలన దరఖాస్తు రసీదు అనేది ఏదైతే ఉందో ఇది మీరు అప్లై చేసే చోట వాళ్ళకి సంబంధించిన ఈ హెల్ప్ అనేది వాళ్ళు చేస్తారు కంపల్సరీ. ఏదైతే మీ వార్డ్ కోడ్ సంబంధించి మీ డేటు లేకపోతే నేము కంపల్సరీ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇది ఎవరైతే అక్కడ పర్సన్ ఉన్నారో దానికి సంబంధించిన వివరాలు మీరు వాళ్ళ ద్వారా తీసుకోవచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, కేవలం 2 రోజులు మాత్రమే ఉంది. ఆ 2 రోజుల్లో మీరు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసి ఆ ఫామ్ని అప్లై చేయాల్సి ఉంటుంది. మర్చిపోవద్దు, ఈ 6 గ్యారెంటీలు మీకు ఖచ్చితంగా రావాలి. మీరు దానికి సంబంధించి అర్హులు అయి ఉంటే మాత్రం తప్పకుండా ఈ 2 రోజుల్లో మీరు ఫిల్ చేసి అప్లై చేయండి. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉందని భావిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్.